వానలతో సిటీలో ఫుట్పాత్ బిజినెస్ దెబ్బతింది. రోడ్లపై చిన్న చిన్న వస్తువులు, తినుబండారాలు అమ్మే వ్యాపారులు వర్షంతో తీవ్రంగా నష్టపోయామని బాధపడుతున్నారు. వానలకు జనం రోడ్ల మీదకి వస్తలేరని, దీంతో వ్యాపారం డల్లైంది అంటున్నారు. సిటీలో ఫుట్పాత్ బిజినెస్ కు చాలా డిమాండ్ ఉంటది. సిటీలో స్ట్రీట్ షాపింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అమీర్పేట్, కోటి, సుల్తాన్ బజార్, చార్మినార్, హాబిట్స్ లాంటి ఏరియాల్లో వందల మంది వ్యాపారం చేసుకుంటున్నారు. రోడ్డు మీదనే చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటా బతుకుతున్నారు. అయితే వర్షం తోటి గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది అంటున్నారు వ్యాపారులు. మార్కెట్ మే పూరా కారోబారం డిమ్మోగాన పూరా పరేషాన్ హై. పైసా డాల్ కే బైఠే బానియా పడ రే, కారోబారం కుచ్ భీ నచర్ రే. మార్కెట్ పూరా పరేషాన్ హై. 12 ఘంటె మనం డ్యూటీ కర్తే మేడం, 4-6 ఘంటె తో బడియానా పడ రా. ఓ ట్రాఫిక్ వాలే ఆ రే, నై బోలే తో పానియా పడ రే. ఇస్మే కారోబారం కుచ్ భీ నచర్ రే. రోడ్ పే కర్నా రో పరేషానీ హో జా రే. కస్టమర్ భీ నీ ఆ రే, ఆ రే భాగ్ జా రే, ఆ రే చల్ జా రే. గిరాకం కేస్తే పరేషాన్ హై. బిజినెస్ ఏం లేదుమా, పరిశ్రమ ఉండవు. మనము వర్షాకాలం ఉన్నాయి, ప్రాబ్లం ఉంది, పైసలు కావాలి మనకు. ఉంటే తినని కావాలి కదా, డైలీ కనీసం ఒక 200-300 కావాలి. ఇట్లా అవుతుంది. మనం చాలా బిజినెస్ డౌన్ ఉంది, ఇంకా చాలా మాకు మనకు ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? మనం వస్తున్నా పోతున్నా ఇప్పుడు పెట్టి దుకుణం. వానలకి ఎవరు బయటకు వస్తలేరు. ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి వస్తలేరు సిటీ జనం. దీంతో బిజినెస్ లేక కష్టమైతుందంటున్నారు వ్యాపారులు. తెచ్చిన సరుకు వానకి తడిచిపోతుందంటున్నారు. మిగతా సీజన్లతో పోలిస్తే వర్షాకాలం 50% బిజినెస్ తగ్గుతుందంటున్నారు. సరిగా వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఆ వర్షం కూడా కంటిన్యూగా రాకుండా అర్ధంత గంట సేపు పెట్టుకోవడం, మళ్ళీ లేపుకపోయి మళ్ళీ పక్కన పెట్టుకోవడం, ప్లాస్టిక్ కవర్లు కప్పడం, మళ్ళీ బిజినెస్ లేకుండా ఉండడం, మళ్ళీ తీరా చూసి సాయంత్రం వరకు చూసి చూసి మళ్ళీ వ్యాపారం లేక బంద్ చేసుకొని పోవడం అవుతుంది. ఉన్నప్పుడు మంచిగానే అవుతుంది, కానీ వర్షాకాలం దిక్కేసి చాలా ప్రాబ్లం అవుతుంది. అందులో అందులో ఇంకోటి ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఉన్నది. దానివల్ల కస్టమర్లు ఆగకుండా వెళ్ళిపోవడం ఉంటుంది అన్నమాట. అట్లా బిజినెస్ ఏం లేదు మేడం. వర్షం వస్తుంది, వర్షాన్ని ఖరాబ్ అయిపోతాయి. నీళ్ళు పడంగానే ఈ సెల్లుల్లో మిషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మాకు ఇదే ఉంది ఇప్పుడు. ఇది లేకపోతే మళ్ళీ మనం వేరేది దారి లేదు మాకు. రోజుకి మేడం వచ్చేసి 40-30 వాచ్లు అమ్ముతాం మేడం. వర్షాకాలంలో 3-4 ఉన్నాయి మేడం, అంతే అంతే. ఈ 4 డేస్ నుండి అయితే అసలు ఏం లేదు గిరాకు. కస్టమర్ ఏంది మేడం, వర్షం రాగానే అయిపోతాయి. ఇప్పుడు వర్షం ముందుగానే మళ్ళీ వస్తారు, కానీ కొన్నారు ఎక్కువ. కవర్ వేసేస్తాం మేడం, మొత్తం కవర్ వేసేస్తాం మొత్తం. పొద్దుగాల 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వ్యాపారం చేస్తే రోజుకు 500 కూడా మిగులుతా లేవని స్ట్రీట్ వ్యాపారులు చెప్తున్నారు. రోడ్డు పక్కన నీళ్లు ఆగుడుతోటి స్ట్రీట్ వ్యాపారుల దగ్గరికి ఎవ్వరు వస్తలేరంటున్నారు. గిరాకైతే ఇట్లా వాన పడుతుంది కదా, గిరాక్ కొంచెం నడుస్తుంది. ఇంకా 2 రోజులు పడితే జరా ఇంకా కొంచెం నడుస్తుంది. గిరా వాన లేకుంటే గిరాకైతే మంచిగా నడుస్తుంది. 4-5 కాపీ ఖరాబ్ అన్నారా, పని పళ్ళకి వేసి పూరా పని చేయమే. గిరాక్ బిన్ వేసకరా, పూరా లాస్ అవుతారా. మాల్బీ ఖరాబరా, కస్టమర్ ఆతే పోతే పనికి వేసని ఆరా. తెచ్చిన సరుకు అమ్ముడుపోక వ్యాపారం లేక స్ట్రీట్ వెండర్స్ ఇబ్బందులు పడుతున్నారు.